Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్ళీ రాజకీయాల్లోకి లగడపాటి. ఆ పార్టీ నుంచి ఎంపీగా పోనీ. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. గతంలో ఆయన విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహించారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే అభిమానం పెంచుకున్నారు. వైఎస్ఆర్ పాదయాత్రలో పూర్తిగా అడుగుల్లో అడుగువేసి ఇద్దరు ముగ్గురు నేతలతో ఆయన ఒకరు. వైఎస్ఆర్ పాదయాత్రలో పూర్తిగా అడుగులో అడుగువేసి ఇద్దరు ముగ్గురు నేతల్లో ఆయన ఒకరు. ఆంధ్రప్రదేశ్ విభజన అడ్డుకోవడానికి విరోచిత పోరాటం చేసిన నాయకుడిగా లగడపాటికి పేరుంది. లోక్సభలో విభజన బిల్లు ఆమోదం పొందే సందర్భంలో తెలంగాణ ఎంపీ కళ్లల్లో పెప్పర్ స్ట్రే కొట్టి రభస సృష్టించారు. ఒకవేళ తెలంగాణ ఏర్పడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అప్పట్లో ఆయన ప్రతిజ్ఞ చేశారు. అన్నట్టుగానే ఆయన రాజకీయ సన్యాసం స్వీకరించారు. అయితే 2004 నుంచి ఆయన ఎన్నికల సర్వేలు చేస్తున్నారు. సర్వేలు చేయడం ఆయనకు హాబీ. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఆయన ఆ పార్టీకి వ్యతిరేక రిపోర్టు వచ్చినా చెప్పేవారు. కాంగ్రెస్ నాయకుడై ఉండి కూడా నిష్పక్షపాతంగా చెబుతారనే మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ 2019 ఏపీ ప్రజానీకం నాడిని పట్టుకోవడంలో ఆయన విఫలమయ్యారు. మళ్ళీ టీడీపీనే అధికారంలోకి వస్తుందని చెప్పారు. కానీ టీడీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఆయన కీలక ప్రెస్ నోట్ విడుదల చేశారు. 2014 నుంచి కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వలేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తాను చేసిన సర్వేలు ఘోరంగా విఫలమయ్యాయని అన్నారు. వాళ్ల నాడిని పట్టుకోలేకపోయిన కారణంగా ఇకపై సర్వేలు చేయనని స్పష్టం చేశారు. అప్పటి నుంచి లగడపాటి అడపాదడపాగా కనిపించడం తప్ప ఆయన ఎక్కడున్నారా కూడా ఎవరికీ తెలియదని పరిస్థితి. ఈ నేపథ్యంలో చంద్రబాబు లోకేష్తో ఇటీవల లగడపాటి భేటీ అయ్యారని విశ్వసనీయ సమాచారం. రానున్న ఎన్నికల్లో విజయవాడ లోక్సభ స్థానం నుంచి లగడపాటి బరిలో దిగుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అక్కడ టీడీపీ నాయకుడు కేశినేని నాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనంటే టీడీపీ నేతలెవ్వరికీ గిట్టడం లేదు. దీంతో ఆయనకు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కేశినేని నాని కుమార్తెకు ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఇచ్చి లగడపాటిని ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేశినేని నాని కుమార్తెకు ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఇచ్చి లగడపాటిని ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని టీడీపీ భావిస్తోంది. ఈ మేరకు టీడీపీ పెద్దలతో లగడపాటి చర్చలు విజయవంతంగా ముగిసినట్లు తెలిసింది. రానున్న రోజుల్లో లగడపాటి మళ్లీ తన మార్క్ రాజకీయాన్ని ఏపీ ప్రజానీకానికి రుచి చూపించనున్నారు.